ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, కాలు చెయ్యి బెనికితే మన ఇంట్లోనే మనం ఈజీగా ఎలా నొప్పి తగ్గించుకోవచ్చు అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చాలామందికి యూజ్ అయింది అనేసి నాకు కామెంట్ చేసి చెప్పారనమాట. ఇంకా కొందరు కూడా చిన్నపిల్లలకి ఈ పట్టు ఎలా వేయాలి, పెద్దవాళ్ళు ఎలా వేసుకోవాలి, సున్నం ఎక్కువ వేసుకోవాలి లేదా తగ్గించి వేసుకోవాలా, సున్నం వేసుకోవాలంటే ఏ సున్నం వేసుకోవాలనేసి చాలామంది కామెంట్ చేసి కూడా అడిగారు. దీని గురించి మాకు మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అనేసి అడిగారనమాట. సో తప్పకుండా వీడియో పూర్తిగా చూసి, ఎవరికైనా కూడా అనుకోకుండా కాళ్ళు చెయ్యి బెనుకుతూ ఉంటాయి, అటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్దామా. హాయ్, నమస్తే, వెల్కమ్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఈ కాలు చెయ్యి బెనికితే నొప్పి ఎలా తగ్గించుకోవచ్చు అంటే, సున్నము చక్కెర ఉంటే చాలండి, చాలా ఈజీగా నొప్పి తగ్గించుకోవచ్చు. ఏ హాస్పిటల్కి అవసరం లేదు, ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా నొప్పి తగ్గించుకోవచ్చు. సో ఈ చక్కెర సున్నము పట్టు ఎలా వేసుకోవాలంటే, చక్కెర ఫస్ట్ పౌడర్ చేసుకోవాలండి. మీకు కొంచెం ఎక్కువ నొప్పి ఉంది, పౌడర్ ఎక్కువ పడుతుంది, షుగరు పౌడర్ చేసుకొని తీసుకోవాలండి. షుగర్ మీకు కొంచెం అంటే బండ మీద అయినా నూరుకోవచ్చు, లేదంటే మిక్సీలో పౌడర్ చేసి కూడా తీసుకోవచ్చు. షుగర్ పౌడర్ తీసుకొని ఈ సున్నము షుగర్ పౌడరు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే ఒకేసారి అంతా కలిపారనుకోండి మీకు ఎక్కువ ఉండలాగా కట్టేస్తుందండి, ఉండలాగా కట్టకూడదు. షుగర్ పౌడర్ కొంచెం తీసుకుంటూ, సున్నం కొంచెం తీసుకుంటూ రెండు బాగా మిక్స్ చేసి కలిపింది కలిపినట్టే మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ వేసుకుంటూ రావాలి. సో చక్కెర సున్నం పట్టు ఇలా వేసుకోవాలన్నమాట. ఆ చక్కెర సున్నం పట్టు ఎలా వేసుకోవాలనేది ఒక వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతానండి. ఎవరికైనా కూడా చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. మీకు అవసరం ఉన్నప్పుడు అక్కడ నేను చూపించిన పద్ధతిలో మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు చాలా ఈజీగా మీరు కూడా నొప్పి తగ్గించుకోవచ్చు. సో సున్నము ఎక్కువ వేసుకోవాలి లేదా తగ్గించి వేసుకోవాలా అనేసి అడిగారు కదా. సో సున్నము షుగర్లో కలుపుకున్నామనుకోండి మనకు తెలిసిపోతుందండి, సున్నం ఎక్కువ పడుతుందా లేదా తగ్గించి వేసుకుంటున్నాం అనేది మనకు తెలిసిపోతుందన్నమాట. షుగర్లో సున్నం వేసే కొద్దికి లూజ్ అవుతూ వస్తుంది. మనం కొంచెం సున్నం తగ్గించి వేసుకున్నాం అనుకోండి, షుగర్లో కలుపుకునేటప్పుడు మనకు తెలిసిపోతుందన్నమాట. చేతికి వచ్చేలాగా మనం సున్నము షుగర్ పౌడరు కలుపుకొని చేతికి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ వేసుకోవాలి. చేతికైనా కాళ్ళకైనా కూడా వేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకు కూడా అడిగారు కదా, చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ కొంచెం అంటే కొంచెం సున్నం వేసుకోవాలి. చక్కెర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఏం కాదు. సున్నం మాత్రం చాలా తగ్గించి వేసుకోవాలి. సో పెద్దవాళ్ళకైతే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏమీ కాదు, చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ కొంచెం అంటే కొంచెం సున్నం వేసి ఈ పట్టు వేయండి, ఏమీ కాదండి, నొప్పి చాలా బాగా తగ్గిపోతుంది. సున్నం ఎక్కువ వేసామనుకోండి కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. దానివలన ముందుగా జాగ్రత్తగా చూసుకొని కొంచెం అంటే కొంచెం సున్నం తీసుకొని షుగర్ పౌడర్లు మిక్స్ చేసి పిల్లలకి వేయండి. సో వాళ్ళకు కూడా చాలా బాగా నొప్పి తగ్గిపోతుందండి. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదండి, ఎవరికైనా కూడా ఈ పట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న పిల్లలకి వేసేటప్పుడు కొంచెం వాళ్ళు పడుకున్న తర్వాత వేసామనుకోండి, వాళ్ళు కూడా కాలు చెయ్యి కదిలీకన్నా పెట్టుకుంటారు కాబట్టి బాగా నొప్పి తగ్గిపోతుంది. వాళ్ళు మళ్ళీ పట్టు వేసినా ఉంచి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నారనుకోండి, ఆ పట్టు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దానివలన పిల్లలు పడుకున్నప్పుడు మాత్రమే ఈ పట్టును మీరు వేయండి, పిల్లలకు చాలా బాగా పడుతుంది. సో ఈ పట్టు ఏ టైంలో వేసుకోవాలి, పొద్దున్న వేసుకోవాలా లేదా మధ్యాహ్నం వేసుకోవాలా, నైట్ వేసుకోవాలా అనేసి కూడా అడిగారు కదా. నైట్ వేసుకోవాలండి, నైట్ వేసుకుంటే కనుక మీకు చాలా బాగా పనిచేస్తుంది. పొద్దున్నే మధ్యాహ్నం కూడా వేసుకోవచ్చు, ఇప్పుడప్పుడని కాదు, కానీ నైట్ వేసుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనము చెయ్యి అయినా కాలైనా కూడా నైట్ అయితే కదిలీకుండా పెట్టుకుంటాము. సో దానివలన చాలా బాగా పడుతుంది పట్టు. మనం పొద్దున్నైనా వేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా వేసుకోవచ్చు. పొద్దున్నే మధ్యాహ్నం వేసుకున్నాం అనుకోండి డేలో కాబట్టి మనం కంపల్సరీ చెయ్యి అయినా కాలైనా కదిలిస్తూ ఉంటాము, పట్టు అనేది అంత బాగా పట్టదు అన్నమాట. ఆ పట్టు వేసిన తర్వాత కూడా బిగబట్టి నీట్ అయిపోతుంది. సో దానివలన నైట్ అయితే పట్టు ఇంకా బాగా పడుతుంది అన్నమాట. మీకు నొప్పి ఉన్నప్పుడు పట్టు ఇంకా చాలా టైట్గా పట్టుకుంటుందండి. నొప్పి లేకపోతే కనుక మనము ఏదైతే షుగరు సున్నము కలిపి వేసామో అది కొంచెం ఊడిపోతూ వస్తుంది. నొప్పి ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది, టైట్గా పట్టేస్తుంది.
అలాగే 2-3 రోజులు కూడా అస్సలు ఊడిపోదన్నమాట. ఈ పట్టు అంత బాగా పనిచేస్తుంది. కానీ ఈ పట్టు వేసే విధానం కూడా ఉంటుందండి. మీకు మళ్ళీ నొప్పి ఎక్కువ ఉంది, మాకు పట్టు వేసినా నొప్పి తగ్గలేదు, పట్టుకోలేదు అనేసి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పిన పద్ధతిని పాటించారనుకోండి, మీకు చాలా బాగా నొప్పి తగ్గుతుంది, పట్టు కూడా 2-3 రోజులు టైట్గా పట్టుకుంటుంది. నొప్పి ఉంటే కనుక టైట్గా పట్టుకుంటుంది, నొప్పి లేకపోతే కనుక దానంతకదే కొంచెం లూజ్ అవుతూ అది రాలిపోతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం సున్నము వాడేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొత్త సున్నం అయితే బాగా పనిచేస్తుంది. మనము ఎప్పుడో ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న సున్నం అయితే అంత పనిచేయదన్నమాట. ఎందుకంటే సున్నానికి టైం అయిపోయి ఉంటే కనుక పట్టు అనేది అంత బాగా పట్టుకోదు, నొప్పి కూడా అంత బాగా తగ్గదు. సో ఈ సున్నం కూడా ఎక్కడ దొరుకుతుంది, మన గోడలకేసే సున్నమేనా అనేసి కూడా అడిగారనమాట. సో దానికి కూడా నేను క్లియర్గా చెప్తానండి. గోడలకేసే సున్నం అంటే కొవ్వరు ఒక్కో విధంగా వేస్తూ ఉంటారండి. సో ఊర్లలో అయితే రాళ్ళ సున్నం అనేసి వస్తూ ఉంటుంది చూడండి. ఆ రాళ్ళ సున్నం అయితే బాగా పనిచేస్తుంది అనమాట. మనము సీర్ల ప్రకారం రాళ్ళ సున్నం ఇస్తారు. సో ఆ రాళ్ళ సున్నం కొన్నిన తర్వాత నీళ్లు బాగా మరిగించి ఒక తొట్టిలో నీళ్లు పోసి ఆ వేడి నీళ్ళల్లో మనం తీసుకున్న ఈ రాళ్ళ సున్నం వేసిన తర్వాత బాగా ఉడుకుతుందనమాట. ఉడికిన తర్వాత అది సున్నం బాగా లిక్విడ్ లాగా బాగా తయారవుతుందండి. చాలా బాగుంటుందన్నమాట ఆ సున్నము. ఇలాంటి పట్టుకి వేసుకోవడానికి ఆ సున్నం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ సున్నం దొరకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మా ఊరికి చాలా ఎక్కువ వస్తానిందండి. ఎప్పుడు ప్రతి ఒక్కటి పండుగలకు కానీ లేదా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా వస్తూ ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు రాలేదండి. ఇప్పుడు అన్ని పెయింట్లు అయిపోయేసరికి ఆ సున్నం కూడా మానేశారనమాట తీయకుండా. సో అలా ఆ రాళ్ళ సున్నం దొరకని వాళ్ళకి గవ సున్నం అని కూడా ఉంటుంది. ఇప్పుడు గవ సున్నం చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. మా ఊర్లో కూడా అందరూ గవ సున్నమే తెచ్చుకుంటారండి. ఆ గవ సున్నంతో కూడా వేసుకోవచ్చు. సో ఎవరైనా కూడా ఊర్లలోనే కాకుండా సిటీలలో కూడా చాలామంది సిటీలలో కూడా ఉంటారు. ఇటువంటి సున్నాలన్నీ సిటీలలో దొరకపోవచ్చు. అలాంటి వారికి మనకు ఊర్లలో నుంచి అయినా కూడా ఒక చిన్న డబ్బాలో తెచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా అంతేనండి, నాకు ఏదైనా చున్నం అవసరం ఉంటుంది అనేసి ఒక చిన్న డబ్బాలు నేను ఊరికి పోయినప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటాను. అలా ఊరి నుంచి తెచ్చుకున్న సున్నం కూడా మన ఇంట్లో ఉండి అది చాలా రోజులు కాకుండా మనం ఈ మధ్యనే కదా ఈ సున్నం కొనింది అనేసి అనుకున్నప్పుడు ఆ సున్నం కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ఆ సున్నం తీసుకున్నాము, అది ఇప్పుడు వేసుకుందామంటే అది అంత పని చేయకపోవచ్చు అన్నమాట. సో అలాంటప్పుడు మనకు ఇక్కడ సిటీలలో అయిన కూడా పాన్ షాప్ ఉంటుంది కదా, ఆ పాన్ షాపులో కంపల్సరీ మనకు ఆ సున్నం దొరుకుతుందండి. పాన్ షాపులో సున్నం దొరుకుతుంది. లేదా కొన్ని కిరాణ్ షాపుల్లో కూడా ఆ సున్నం ఉంటుంది. మనం అడిగామనుకోండి ఇస్తారనమాట. అంత చిన్న డబ్బాలో ఉంటుందన్నమాట ఆ సున్నము. సో పాన్ షాపులో అడిగితే ఇస్తారనమాట. సో ఆ సున్నం మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఈ పట్టుకి. ఇప్పుడు ఊర్లలో ఒక్కాకు వేసుకుంటూ ఉంటారు చూడండి. ఒక్కాకు అంటే ఆకు ఒక్క సున్నం అండి, అదే సున్నం అండి ఈ పాన్ షాపులో దొరికే సున్నం కూడా. సో ఈ సున్నము మనకు దొరుకుతుందండి. దొరకకుండా అయితే మాత్రం ఉండదు, ఏడైనా కూడా దొరుకుతుంది. ఊర్లలో అయినా దొరుకుతుంది, లేదా సిటీలలో అయినా దొరుకుతుంది, చిన్న చిన్న టౌన్లో అయినా కూడా దొరుకుతుంది అన్నమాట, ఏడైనా దొరుకుతుందండి. సో కంపల్సరీ ఈ పట్టును ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీకు కాలు చెయ్యి బెనికినా కూడా ఈ పట్టునే మీరు యూజ్ చేసుకుంటారు. ఏ హాస్పిటల్కి కానీ లేదా ఏ టాబ్లెట్ కానీ అస్సలు వాడరన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. సో మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది, అలాగే బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇలాంటి టిప్స్ మాకు ఇంకా కొన్ని చెప్పండి, ఇంకా ఏమన్నా యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ చేసి అప్లోడ్ చేయండి అనేసి కూడా కామెంట్ చేశారు కదా. సో ఇలాంటి యూజ్ అయ్యే వీడియోస్ కంపల్సరీ నేను చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక ఇలాంటి కొత్త కొత్త టిప్స్, కొత్త కొత్త వంట వీడియోస్, కొత్త కొత్త బ్లాగ్స్ ఏమైనా కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోవడం వలన నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు కూడా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఏదైనా కూడా నా ఛానల్ కొంచెం డెవలప్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు కావాలండి. సో తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నా కూడా నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్పినా కూడా ఆ కామెంట్ చూసి నేను రిప్లై ఇస్తానండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.